ఎస్ఐ కానిస్టేబుల్స్ అభ్యర్థులకు పారదర్శకంగా ఉద్యోగాలు కల్పించేలా తగు చర్యలు తీసుకుంటున్నామని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి జరగనున్న ఫిజికల్ ఈవెంట్స్ లో భాగంగా పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు అభ్యర్థులు సూచించిన సమయంలో హాజరై క్రమశిక్షణతో పరీక్షల్లో తమ ప్రతిభను కనపరచాలని సూచించారు కరీంనగర్ సిటీ పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో డిసెంబర్ ఎనిమిదవ తేదీ నుండి ముప్పై ఒకటవ తేదీ వరకు శారీరక దారుఢ్య పరీక్షలు నిర్వహించనున్నారు ఈ సందర్భంగా జరుగుతున్న ఫిజికల్ ఈవెంట్స్ ఏర్పాట్లను సిపి సత్యనారాయణ పరిశీలించారు పరుగు సమయాన్ని లెక్కించే టైమర్ను ఏర్పాటు చేశారు ఇరవై ఒక వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అభ్యర్థులు ఫిజికల్ ఈవెంట్స్ హాజరు కానున్నారు అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు ఈ పరీక్షలకు అభ్యర్థులు పోలీస్ రిక్రూట్మెంట్ ద్వారా కేటాయించబడిన తేదీలు సమయాలను పాటిస్తూ హాజరు కానున్నారు ఆర్ఎఫ్ఐడి రిస్ట్ బ్యాండ్స్ బిడ్ జాకెట్లను ఉపయోగించి పరుగు పరీక్షలను నిర్వహించనున్నారు శారీరక సామర్థ్య పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు తొలుత పత్రాల పరిశీలన రిజిస్ట్రేషన్ బయోమెట్రిక్ రిస్ట్ బ్యాండ్ ట్యాగింగ్ ఆర్ఎఫ్ఐడి బిబ్జాగిట్ ధరింపజేయనున్నారు ఇవన్నీ పూర్తయిన తర్వాత పరుగు పరీక్ష చేయనున్నారు ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఎత్తు కొలతలు తీసుకుంటూ నిర్ణీత ప్రమాణాలకు అనుగుణంగా ఎత్తు కలిగి ఉన్న వారికి లాంగ్ జంప్ షార్ట్పుట్ విభాగాల్లో పరీక్షలు చేపట్టనున్నారు పదహారు వందల మీటర్ల పరుగులకు పురుషులకు ఏడు నిమిషాల పదిహేను సెకండ్లు ఎక్స్ సర్వీస్ మెన్ కు ఎనిమిది వందల మీటర్ల పరుగుకు మహిళలకు ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల సమయాన్ని నిర్ణయించారు అభ్యర్థులందరికీ బార్కోడ్ ద్వారా సీసీ కెమెరా నిఘాలో పర్యవేక్షణ జరగనుంది బారికేడ్ల ద్వారా క్యూ లైన్లలో వచ్చేలా చర్యలు చేపట్టారు సరైన సమయంలో అభ్యర్థులకు వైద్య సాయం అందించేందుకు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ అంబులెన్స్ ఏర్పాటు చేశారు పోలీస్ ఉద్యోగాలలో చేరాలనే లక్ష్యంతో అభ్యర్థులు ఎన్నో కలలు గంటూ ఎంతో శ్రమించి పరీక్షకు హాజరు కానున్నారని పోలీస్ కమిషనర్ సత్యనారాయణ అన్నారు వీరంతా ప్రిలిమినరీ పాస్ అయి శారీరక దారుఢ్య పరీక్షలకు హాజరు కానున్నారని తెలిపారు సుమారు ఇరవై ఒక వేల మంది అభ్యర్థులు ఎస్ఐ కానిస్టేబుల్స్ సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీస్ కమ్యూనికేషన్ విభాగాలలో ఉద్యోగాలు పొందనున్నారని చెప్పారు పారదర్శకంగా ఉద్యోగాలు సాధించాలనే సంకల్పంతో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు ఎలాంటి అవకతవకలు జరగకుండా టెక్నికల్ సాయంతో పరీక్షలు జరుగుతున్నాయని చెప్పారు పైరవీల ద్వారా ఇలాంటి ఉద్యోగాలు లభించవని అర్హత కలిగి ఉన్న వారికి మాత్రమే జాబ్ లభిస్తుందని చెప్పారు అభ్యర్థులు ఆరోగ్యంగా ఉంటూ క్రమశిక్షణతో పరీక్షకు హాజరై విజయవంతం కావాలని ఆకాంక్షించారు ఈ ఏడాది అత్యధికంగా నాలుగు వేలకు పైగా మహిళా అభ్యర్థులు ఉత్సాహంతో హాజరవుతున్నారని సిపి తెలిపారు ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల అరవై ఆరు మంది అభ్యర్థులు బోత్ కానిస్టేబుల్స్ కానీ ఎస్ఐస్ కానీ సివిల్ ఏఆర్ స్పెషల్ పోలీస్ కమ్యూనికేషన్ అన్ని రంగాల్లో కూడా వీళ్ళు ఉద్యోగ అభిలాషులై వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు ఎంతో పారదర్శకంగా చేయాలని ప్రభుత్వం అనేక రిఫార్మ్స్కి శ్రీకారం చుట్టి అనేక ఎక్స్పర్ట్స్తో ఎలక్ట్రానిక్ టెక్నికల్ ఎవరు కూడా మాన్యువల్గా చేసే అవకాశం లేకుండా టెక్నికల్తో మంచి సూపర్వైజర్తో మంచి నిబద్ధత మంచి దాని మీద ఎక్స్పీరియన్స్ ఉన్న ఆఫీసర్స్తో యొక్క శారీరక దారుద్య పరీక్షలు నిర్వహించబడుతున్నాయి అభ్యర్థులకి ఒకటే సూచన మీడియా ద్వారా ఎట్టి పరిస్థితుల్లో వేరే మార్గాల్లో కానీ రికమెండేషన్ల ద్వారా కానీ పైర్వీల ద్వారా కానీ ఈ యొక్క ఉద్యోగాలు దొరకవు ఇవ్వబడవు కేవలం అర్హులైన వారికి ఇత శారీరక పరీక్షలు ఏంటి ఫైనల్ పరీక్షలో కానీ ఎవరైతే అర్హత కలిగి ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు వస్తాయి అది కూడా చాలా త్వరితగతిన ఈ యొక్క ఎంటైర్ ప్రాసెస్ కంటిన్యూ అయిపోయి అతి త్వరలోనే ట్రైనింగ్కి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయి